సో ఇండ్లు కావాలంటే జాగా రాసియండి వాసాల మర్రి గ్రామ సభలో ఆఫీసర్ల మెలికనట కోల్పోయిన జాగకు జాగా ఇస్తాం కోల్పోయిన జాగకు జాగా ఇస్తామట మీరే కట్టుకుంటామంటే ఆ స్థలం చూపించి పర్మిషన్ పొందాలి పర్మిషన్ పొందాలి ఆర్థిక సాయం సంగతి మాకు తెలియదు తప్పించుకునే ప్రయత్నం గ్రామస్తులు వాసాల మర్రి మరి ఈమె నా ఫ్రెండ్ అని చెప్పి ఒక భామతోటి కూడా కేసీఆర్ భోజనం చేసిండు వాసాలమిన రోల్ మోడల్గా మారుస్తా అని చెప్పి కేసీఆర్ దత్తత తీసుకుండు ఒక్కసారి వాసాల వస్తే తొంగి చూస్తే అక్కడ ఎట్లా ఉంది ఏం కథ అనేది తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఆఫీసర్లు ఏం చెప్తుండ్రు మీ భూమి మాకు రాసిస్తేనట మళ్ళీ ఇంకో భూమి ఇస్తాడట ఏడలో నమ్మేటట్టు ఉన్నదా అసలు అది కూడా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి గ్రామంలో ఈ రకంగా చేస్తే మరి ముందుగా వాసాల మరిలా ప్రజలు కేసీఆర్కి ఓట్లు ఓట్లేస్తారా దయచేసి చెప్పాలి వాస వాసాల మర్రి ప్రజలు ఎవరైనా ఎవరైతే ఈ ఈ వీడియో చూస్తున్నారో దయచేసి స్పందించండి వాసాల మర్రి మరి రెనోవేట్ చేస్తా అన్నాడు ప్రతి ఒక్క గుడిసెలు తీసేసి మంచి ఇల్లులు కట్టిస్తా అన్నారు ఊరు మొత్తం ఒక రోల్ మోడల్ దేశానికే రోల్ మోడల్ చేస్తా అన్నటువంటి కేసీఆర్ గారు వాసాల మర్రి ఒక్కసారి పోయి చూసినట్టయితే సో అసలు ఏం డెవలప్మెంట్ లేదు మరి వాసాల మర్రి వాసాల మర్రిలో మరి ఓట్లు వేస్తారా కేసీఆర్కి అనేది దయచేసి చెప్పాలి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఆర్థిక సాయం సంగతి మాకు తెలియదు మీరు కట్టుకుంటామంటే ఆ స్థలం చూపించి పర్మిషన్ పొందాలి కోల్పోయిన జాగకు జాగా ఇస్తాం వాసాలమల్లి గ్రా గ్రామ సభలో ఆఫీసర్ల మెలికనట ఇండ్లు కావాలంటే జాగ రాసియండి అది కథ మరి ఎస్ ఇక్కడ చూస్తే కామ్రేడ్లకు ఎందుకు కోపం వచ్చింది కేసీఆర్ సర్కారు కు వ్యతిరేకంగా లెఫ్ట్ పార్టీల భూ పోరాటాలు ఒక్కసారి చూద్దాం వామపక్ష నేతలపై కుట్ర కేసులు పెడుతున్న ప్రభుత్వం మూడు నెలలు తిరగకుండానే దోస్తి బెడిసిగొట్టిందా అని చర్చ నిన్న మొన్నటి వరకు కేసీఆర్ సర్కార్తో జతకట్టిన సిపిఐ సిపిఎం ఇప్పుడు ఆందోళన బాటబడ్డాయి మూడు నెలల క్రితం బీఆర్ఎస్ నాయకులతో కలిసికట్టుగా తిరిగిన లెఫ్ట్ పార్టీల లీడర్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూ పోరాటాలకు దిగుతున్నారు అసలు కామ్రేడ్లకు సడన్గా ఎందుకు కోపం వచ్చింది పై ఎందుకు ఎర్ర జెండా ఎగర ఎగరేశారనేది ఆసక్తి రేపుతోంది కొద్ది రోజులుగా లెఫ్ట్ లీడర్లకు ప్రగతి భవన్లోకి నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో పాటు వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది ఒక్కసారి మనం దీని ఈ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి కొన్ని డెబ్బై ఐదు దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేసిన సంగతి వివరించారు మరి ప్రభుత్వం రూపొందించిన బంగారు వాసాల మరి ప్లాన్ ఆఫీసర్లు వివరించారు మరి గ్రామంలో రెండు పెద్ద రోడ్లు వస్తాయని తెలిపారు పార్కులు కమ్యూనిటీ హాల్స్ అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతుందని వివరించారు గ్రామంలోని నూట మూడు భవనాలను తొలగించకుండా మిగిలిన మూడు వందల మూడు ఇండ్లను తొలగించి ఒక్కొక్కటి రెండు వందల గజాల్లో నిర్మించి ఇస్తామని తెలిపారు కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ లక్షలు మంజూరైన మంజూరైనట్టు తెలిపారు కొత్త పంచాయతీ బిల్డింగ్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు అగ్రిమెంట్లు రాసిస్తేనే డెవలప్మెంట్ కమిటీకి ఇంటి స్థలాలు అప్పగిస్తున్నట్టు ప్రతి కుటుంబం అగ్రిమెంట్ రాసియాలని ఆఫీసర్లు తెలిపారు అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పైనుంచి అప్రూవల్ రాగానే ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామని చెప్పి చెప్పారు రెండు వందల గజాల కంటే ఎక్కువగా జాగా ఉండి నష్టపోయిన వాళ్లకు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు అంటే జాగా ఇస్తామన్నారు బంగారు వాసాల మరియు నిర్మాణంలో పక్కా ఇండ్లకు నష్టం జరగకుండా చూస్తామని వివరించారు సొంతంగా కట్టుకుంటే కొందరు గ్రామస్తులు తాము సొంతంగా ఇంటింటి నిర్మాణం చేసుకుంటే పర్మిషన్ ఇస్తారా అంటూ ప్రశ్నించారు దీంతో పర్మిషన్ ఇస్తామని ఆఫీసర్లు తెలిపారు అయితే ప్లేస్ తమకు చూపించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు తాము సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకుంటే సంబంధించిన సంబంధించిన వ్యయం ఇస్తుందా అని మరికొందరు ప్రశ్నించగా అది తమ చేతిలో లేదని ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరుగుతుందని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా కొందరు లేచి తమకు ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నారని ప్రతి ఒక్కరికి రెండు వందల గజాలు ఇస్తారా అని మరి అని అడగ్గా ప్లస్ వన్ లేదా జీ ప్లస్ టూ ఇన్లు కట్టిస్తామని చెప్తారు సో ఈ రకంగా మరి ప్లస్ వన్ ప్లస్ టూ కట్టిస్తారట సో దాన్ని కూడా అంటే వాళ్ళ పిల్లల కోసం కూడా అడిగినరు సో ఇది మరి వాసాల మరి మరి త్వరలోనే మనం కూడా వాసాల మర్రి వెళ్ళి అసలు వాళ్ళ తిప్పలేంది వాళ్ళ కష్టాలు ఏంది మరి ప్రభుత్వం ఏ మేరకు సహాయం అందిస్తుంది మరి కేసీఆర్ మాట నిలబెట్టుకుండా లేదని త్వరలో తెలుసుకుందాము మరి అదే రకంగా మనము ఇంకో టాపిక్ కూడా కామ్రేడ్ల గురించి మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా ఓకే ఎక్కడబ్బా ఒక పేజ్ అని చెప్పి ఇంకో పేజ్ వేస్తారు ఎస్ ఇక్కడ ఎందుకు కోపం వచ్చింది అప్పుడలా ఇప్పుడు ఇలా ఒకసారి చూద్దాము కామ్రెడ్లకి కోపం వచ్చింది అయితే ప్రగతి భవన్లో ఎలా లేదు అని చెప్పి అలాగే ఇతర ఆఫీసులలో కూడా మరి వాళ్ళని కొంచెం పక్కన పెట్టాలని చెప్పి కూడా ఫోన్లు చేసిందట మరి దానికి ఏంది అసలు నిజంగా కామ్రేడ్ల కోపం ఎందుకు వచ్చింది ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుందాం ఇందులో భాగంగానే గ్రేటర్ సిటీ పరిధిలోని పెద్ద అంబర్పేట్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ నేని సాంబశివరావు పల్లా వెంకటరెడ్డితో పాటు ఇరవై ఒక్క మందిపై పోలీసులు కుట్రతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తమపై కేసులు బనాయించిందని లెఫ్ట్ నాయకులు భావిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీల మధ్య సఖ్యత బెడిసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భూ పోరాటాల రాజకీయమా వారం రోజులుగా సిపిఎం సిపిఐ రాష్ట్రంలోని పలు జిల్లాలు భూ పోరాటాలకు దిగాయి హైదరాబాద్ సిటీలో పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పాపాయగూడెంలో భూదాన్ భూముల్లో కూనమనేని ఆధ్వర్యంలో నిరుపేదలు జెండా పాతారు ఇటీవల వరంగల్ ఉమ్మడి జిల్లాలో గోవిందరావుపేట మండలంలో జరిగిన ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు మిత్రపక్షాలు చేపట్టే ఆందోళనలను సంప్రదింపులతో విరమించాలి విర విరం సారీ విరమింపజేసే అవకాశం ఉండగా బీఆర్ఎస్ వారిని దూరం పెట్టడం ఏకంగా కేసులు పెట్టడం వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ జరుగుతోంది మునుగోడు ఎన్నిక సందర్భంగా లెఫ్ట్ నేతలకు కేసీఆర్ ఇచ్చిన హామీలేవి కూడా నెరవేర్చలేదని అందుకే కామ్రేడ్లు ఆందోళనలు చేపడుతున్నారనే వాదన కూడా వినిపిస్తూ ఉన్నది